భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ కోళ్ల రామచంద్రరావు ఆధ్వర్యంలో రాయలం గ్రామంలో క్లోరిన్ స్ప్రేయింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నందువల్ల గ్రామంలో సుమారు 400 కేసుల వరకు ఉన్నాయని, గ్రామంలో ప్రభుత్వం బ్లీచింగ్ తప్ప మరి ఎటువంటి స్ప్రేలు చేయనందువల్ల 1 లక్ష రూపాయలు వెచ్చించి గ్రామమంతా క్లోరిన్ స్ప్రే చేస్తున్నానని అన్నారు. ఇప్పటికే 4 విడతలు పూర్తయి, 5వ విడత స్ప్రేయింగ్ జరుగుతుందని, 10 రోజుల తర్వాత 6వ విడత స్ప్రేయింగ్ కూడా చేయడం జరుగుతుందన్నారు. గ్రామ ప్రజలందరూ దగ్గరుండి ఈ స్ప్రేయింగ్ తమ పరిసరాల్లో చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గ్రామంలో సుమారు 20,000 మంది ప్రజానికం ఉన్నారని, వీరందరికీ గ్రామంలో వ్యాక్సినేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, కోళ్ల నాగబాబు, చినిమిల్లి రవి, జవ్వాది కృష్ణ, పొలిశెట్టి నాగన్న, గూడూరి సూరిబాబు, తోరం వినాయక్, కోళ్ల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.